వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ పైన రికార్డు నిమిత్తం ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు మరియు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కి ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 3 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులపైన బిల్లులపైన తిరిగి ప్రతిపాదన. తెరలేపిన పంచాయతీ నాయకులు అధికారులు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడంతో ఈ నెల 13వ తేదీన బాడీ మీటింగ్ నిలుపుదల చేయాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్, 3 కోట్ల రూపాయలు అవినీతిపైన పంచాయతీ నిధులపైన రికార్డులు తారుమారు చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సమాచారం అడిగిన వారిపైన తప్పుడు కేసులు పెట్టిన అధికారుల నుండి రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని ఆశ్రయించిన బాధితులు, పంచాయతీ రికార్డు పైన ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో 3 కోట్ల అమలు జరిగిందండి. ఈ 3 కోట్ల అమలు పైన ఆర్టీ యాక్ట్కి వెళ్ళానండి. ఆర్టీకి వెళ్తే ఈవో గారు ఏమో యూపీ అడ్డుకి వెళ్ళమన్నారు. యూపీ అడ్డుగారికి ఏమో వెళ్తే ఎండిఓకి వెళ్ళమని చెప్పారు. ఇంకా నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నాకు ఈ ఇన్ఫర్మేషన్ గురించి నేను ఇన్ఫర్మేషన్ గురించి పంచాయతీకి వెళ్ళమని చెప్పారు. 16 తారీఖు 3 గంటలకు వెళ్ళమన్నారు. 3 గంటలకు వెళ్తే ఈవో గారు తాళం వేసి కూర్చున్నారు. ఈవో గారు లేరు, ఈ పంచాయతీకి తాళం వేసుకున్నారు. నేను నా గ్రామ ప్రజలు పంచాయతీకి వెళ్ళి ధర్నా చేసాము, శాంతియుతంగా ధర్నా చేసాము. సీఏ గారు సమక్షంలో ఈ సెటిల్మెంట్ చేశారు. ఈ సమావేశాన్ని తీర్మానం చేశారు. ఈ సమావేశం తీర్మానం చేయగా